ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ఉత్సవాల కోసం ఆలయానికి పెద్ద ఎత్తున టపాసులు కొనుగోలు చేసి స్టాక్ చేశారు. స్టాక్ పెట్టిన ఆ గోడౌన్ సమీపంలోనే టపాసుల మూత మోగించారు. ఆ నిప్పు రవ్వలు ఆలయంలోని క్రాకర్స్ స్టాక్ పాయింట్లోకి దూసుకెళ్లాయి. దాంతో అవి పేలిపోయాయి. దీంతో అటు ఇటుగా 150 మంది భక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. కేరళలోని కాసర్గోడ్లోని ఓ ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో బాణాసంచా పేలుడు ప్రమాదంలో 150 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంజోతంబలం వీర్కరావు ఆలయంలో వార్షిక కలియాట్లం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఆలయం సమీపంలో నిల్వ ఉన్న బాణాసంచా పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 150 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కాసర్గోడ్, కర్నూర్, మంగళూరులోని ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఆ ఘోర ప్రమాదానికి కారణమని ఉన్నతాధికారులు చెప్పారు. బాణాసంచా నిల్వ ఉన్న ప్రాంతానికి కనీసం 100 మీటర్ల దూరం నుంచి మాత్రమే టపాసులు కాల్చాలనే నిబంధనను పక్కన పెట్టడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. చాలా పెద్ద ఎత్తున టపాసులు నిల్వ ఉంచినా అలా ఉంచేందుకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి కూడా తీసుకోలేదంటూ ఆరోపించారు. ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ సాగిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.